98 to 99 पी सुब्बाराव गारु 99 to 2000 अब्राहम गारु 2001 to माटा वे ऑफ टॉकिंग मत्तम कोड़ा चेंज आई पोते మా ఏరియాలో ఒక ఆవిడకి యాంకరింగ్ పోస్ట్ వచ్చింది. లోపలికి వెళ్ళిపోయింది, అంటే టీవీ యాంకరింగ్ చేస్తూ డిస్ప్లే మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ప్రోగ్రామ్ ఏంటంటే ఆట కావాలా పాట కావాలా. నాగలంటే ఒక అతను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ముందుగా ఫోన్ రింగ్ అవుతుంది. హలో చెప్పండి సార్, మీకు ఆట కావాలా పాట కావాలా? నాకు రెండు కావాలా. రెండు ప్లీజ్ చేయడం కుదరదు సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. అలాగే ఒక లేడీ అను అంటే ఇద్దరు అలా వదిన అమ్మాయి ఉన్నారు కదా, ఇంతలో ఏం జరిగిందా ఎట్లా పోయిండు వదిన అని చెప్పి అడిగితామని చెప్తుంది. ఏం చెప్పమంటే వదిన, రోజుట్లాగా మీ అన్నయ్య కష్టపడి ఇంటికి వచ్చి క్యారేజీ నా చేతికిచ్చి స్నానం చేస్తేనే నీళ్ళు తోడవే అన్నాడు వదిన. సరే ఎన్న చేయలేదు కదా అని బావిలో బకెట్ వేసి నీళ్ళు తోడతాను వదిన. నేను తోడతానా ఆయన పోసుకుంటాడు, నేను తోడతానా ఆయన పోసుకుంటాడు. బావిలో ఒక్క సుక్కలే కథం చేసిండు ఉండా కొడుకు వదిన. కాసేపు అయినాక నిద్ర సాకలేస్తుంది, అన్నం పెట్టగాడు వదిన. సరే మొగుడు కదా అని చెప్పి కుండలోంచి కంచంలోకి అన్నం తోడతాను వదిన. నేను తోడతానా ఆయన తింటాను, నేను తోడతానా ఆయన తింటాడు. పోరగాలకు ఒక్క మెతుకులేని మొత్తం కథం చేసిండు ఉండా కొడుకు వదిన. కాసేపు అయినాక నిద్ర వస్తుంది, మంచం ఏమే పడుకుంటారే అరడుదిరా. సరే మొగుడు కదా అని మంచం వేసి పక్క వేసి పడుకోయనా, అట్లా పడుకోవాలా వదిన. ఏమే కాలు వస్తుంది, డొక్కవే డొక్కవే అరడుదిరా. ఓపిక చేసుకుని ఏడ నుంచి ఎడదాకా నొక్కిన వదిన. కాసేపు అయినాక చేతులు కూడా నొస్తాడే, డొక్కవే అరడుదిరా. చేతులు కూడా నొక్కిన వదిరా. బాగా పీకల కంట తినడగా వదిరా. ఏమే గొంతు నొస్తుంది, బెడనొస్తుంది, డొక్కవే అరడుదిరా. ఓపిక చేసుకుని గట్టిగా నొక్కిన వదిన. తెల్లారి గంటల శ్రీవారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఇచ్చేసిన మన జిల్లా గవర్నర్ డాక్టర్ భూజిరెడ్డి శంకరెడ్డి గారికి, అలాగే పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లా సుభాష్ ఒక్కసారి కరతాల గౌరవంతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ప్రారంభిద్దాం. అందులో డాక్టర్ స్టే 1st July నుంచి ఫుడ్ ప్యాక్స్ డిస్ట్రిబ్యూట్ బ్లడ్ రిలీఫ్ బ్లడ్ విక్టిమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాంకెట్స్ అండ్ శారీస్ టు బ్లడ్ విక్టిమ్స్, ఫైనాన్షియల్ హెల్ప్ టు పూర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్ఫాన్, టీచర్స్ డే సెలబ్రేషన్స్ అండ్ దిశా ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పూర్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ పర్సన్ ఐ ఆపరేషన్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ హెల్ప్ టు ఐఐటి స్టూడెంట్, ముక్కోటి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ యూజువల్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ ఇయర్, ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్, శ్రీరామ్ బెటర్ మిల్క్ ప్రోగ్రామ్, మెడికల్ స్టూడెంట్స్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ టు ఫైర్ విక్టిమ్స్, తలసీమ పేషెంట్స్ ఫైనాన్షియల్ హెల్ప్, అండ్ ఫైనల్లీ దిస్ మంత్ ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీ బ్రెయిన్ ఆపరేషన్ ఫైనాన్షియల్ హెల్ప్ చేశాం. టోటల్ 26 ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ 10 lakhs రూపీస్, 5 lakhs రూపీస్ ప్లస్ దీంట్లో ఖర్చు చేయడం జరిగింది. మోర్ దెన్ 90% ఫండ్స్ రోటరీ మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. ఆ ప్లానింగ్లో వచ్చిన అమౌంట్ పోను, ఏదైనా అమౌంట్ తక్కువ ఉంటే అది ప్రశాంత్ గారు పెట్టుకున్నారు. ఆ విధంగా ప్రశాంత్ గారి చేతిలో నుంచి 3,32,000 రూపాయలు పోయిన సంవత్సరానికి ఖర్చు పెట్టాడు, ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కలెక్షన్ అండి. పేమెంట్స్ వచ్చేసరికల్లా రోటరీ ఇంటర్నేషనల్కి మనం 158,548 పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజదండం
Rajasekhar. Pledge before this assembly. Sagutu ee rojuna club sabhyulandari abhishtam meraku president ga ennikai karyadarshi ga ennikai club aachitalanu swikaristu rotary jilla governor Bhusireddy Shankar Reddy gariki rotary nibandhanala prakaram international aashayala prakaram maa poorthi sahaya sahakaralu andisthamani pratigna chestu క్లబ్ యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనవడింపజేస్తామని క్లబ్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన అవర్ 23-24 డిస్టిక్ గవర్నర్ శంకర్ రెడ్డి గారికి అలాగే పాస్ డిస్టిక్ గవర్నర్ మల్లాది వాసుదేవ్ గారికి అబ్రహం గారికి సిఏ రమేష్ మంగళ గారికి మా ఆత్మీయులు పాకాల దుర్గా ప్రసాద్ గారికి మా అసిస్టెంట్ గవర్నర్ గారు వేణుగోపాల్ గారికి మరియు వేదిక మీద ఉన్న రోటరీ పెద్దలకు వేదిక ముందున్న రోటరీ పెద్దలకు స్నేహితులకు అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను 23-24 ఇయర్ కి గాను ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేసిన భద్రాచలం రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు తెలిసి రోటరీ అంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ అండ్ సర్వీస్. సో ముందుగా ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎందుకంటే మా క్లబ్లో ఉన్న ఎక్కువ మంది పాస్ ప్రెసిడెంట్స్ కానీ సీనియర్ మెంబర్స్ కానీ ఉండడం ఒక కారణం. అలాగే ప్రతి వీక్ మా వీక్లీ మీటింగ్లో అందరము కలిసి హ్యాపీగా ప్రణాళికలను వేసుకుంటూ ఫ్రెండ్లీగా అది ఎప్పుడు ఉన్నదే, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తానని నేను తెలియపరచుకుంటున్నానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫెలోషిప్. ఫెలోషిప్ విషయానికి వస్తే సభ్యులందరినీ అలాగే రోటరీ ఫ్యామిలీని కలుపుకుంటూ ఎక్కువ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయాలి, అదే కదండి ఫెలోషిప్. సో అది ఆ ర్యాపో పెరగాలంటే ఏం చేయాలి? మన ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్స్ కానీ ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ఎక్కువ కండక్ట్ చేసి మన మధ్యలో ఆ ర్యాపో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్కి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ జరుగుతుంది. అయినా కూడా ఈ ఇయర్ పాస్ట్ ప్రెసిడెంట్ మీటింగ్స్లో అలాగే పిఓడి మీటింగ్లో మేమందరం చర్చించుకొని ఇంకా నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్స్ చేసి ఇంకా ఎక్కువ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసేలాగా ముందుకి నన్ను మా క్లబ్స్ మెంబర్ రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఇమేజ్ పెరిగే విధంగా ఒక పర్మనెంట్ పట్టణ ప్రజలకి ఉపయోగపడే ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ మా సభ్యుల సహాయ సహకారాలతో తప్పకుండా చేయడానికి రోటరీ సభ్యులమైన మేము మా వృత్తి ధర్మమును పవిత్రమైనదిగా భావించుచు దానిని గౌరవప్రథముగా కాపాడుకొనుచు ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలనే ధ్యేయంతో నిష్కలంకంగా సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గముగా భావించుచు మా వృత్తి ధర్మములలో ఉన్నత ప్రమాణములను నిలబెట్టుటకు కంకణ బద్ధులమై ముందుకు సాగిపోగలమని
సార్ వాసుదేవ గారిని అభయ గారిని మీరు కూడా పిలిచి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. రమేష్ మండల గారు అభయ గారిని మరి మళ్ళా వాసుదేవ సార్ सो सेक्रेटरी विष्णुमल्ल राजशेखर गारिकी मन जिला गवर्नर गारु सेक्रेटरी गारु सागर गारिनि ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సాగర్ గారికి మళ్ళా వాసుదేవ్ గారిని పిలిచి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మల్లాది వాసుదేవ్ గారు అబ్రహం గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న అనేక మంది మిత్రులు ఈ రోటరీ క్లబ్ సభ్యులు అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ భద్రాచలం లాటరీ క్లబ్కి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన మహాలక్ష్మి గారికి నా పన్నెంటి ఆడపడుచుగా భావిస్తున్నాను. నేను అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. పెద్దలందరూ ఉన్నారు, సమయం ఎక్కువైంది, చాలామంది మాట్లాడవలసి ఉంది కనుక మన భద్రాచలంలో ఉన్న అనేకమైన స్వచ్ఛంద సంస్థలు రోటరీ కానీ లైన్స్ కానీ ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి మనందరికీ తెలుసు. అందరమే భద్రాచలంలో ఉన్న 90% పీపుల్ ఏదో సంస్థలో పనిచేస్తానున్నారు, ప్రజలకు సేవ చేస్తానున్నారు, ప్రజల యొక్క మన్నలను పొందుతున్నారు. ఇది ఈ భద్రాచల రాములు వారి యొక్క ఆశీస్సులుగా ఆయన పాదాల చెంత మనం నివసిస్తున్నందుకు మనకు ఆ భగవంతుడు ప్రసాదించిన మంచి కైండ్ హార్ట్గా నేను భావిస్తూ ఇప్పుడు మహాలక్ష్మి మేడం ఇప్పుడు స్త్రీలందరూ ముందే ఉన్నారండి. ఎందుకంటే రాష్ట్రపతి వాళ్ళే, హోమ్ మినిస్టర్ వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే, చదువులో వాళ్ళే, ఐఏఎస్ వాళ్ళే, ఐపీఎస్ వాళ్ళే, మనందరం మగవాళ్ళు వెనకబడిపోతున్నాం. తర్వాత మరి వంట వార్పు చేయవలసిన అవసరం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఏంటంటే మన క్లబ్బుల్లో చిన్న విషయం, పెద్దలందరూ గవర్నర్లందరూ ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి కొన్ని లక్షలాది మందికి సేవ చేసిన మహానుభావులు వేదిక మీద ఉన్నారు. అలాగే మనందరం కూడా చాలా పనులు చేసాం. ఈ క్లబ్లో ఉన్న ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, ఎవరైతే సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో వారి మాట వినకుండా వాళ్ళు నోటీస్ పంపాలని, మనకు ఫోన్ చేయాలని, సమయానికి చెప్పాలని, ఆ ఇచ్చే చందా కోసం 10 సార్లు ఇంటి చుట్టూ తిరగాలని, ఇలాంటి సంస్కృతికి మనం భద్రాచలంలోనే పుల్ స్టాప్ పెట్టి ఒక మెసేజ్ పెడితే అందరూ స్పందిస్తే వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది, చేసే వాళ్ళకి మనం ఆసరాగా ఉంటామనే సందర్భంగా మనం చేస్తూ భగవంతుడి దేవాలయం ఇప్పుడు మన భారత యుద్ధానికి వెళ్ళినట్టుగా మేడము పెట్టిన ఈ కొత్తగా వచ్చిన యూత్ సభ్యుల్ని చూసినా, ఆ టీముని చూసినా, ఈ భద్రాచలం ఏం చేస్తారు వీళ్ళనే పరిస్థితి కలగజేస్తారు. గొప్ప టీంని ఎంచుకున్నారు. ఆ వచ్చిన టీం అందరూ కూడా గొప్ప యువకులు ఉన్నారు, అందులో ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రజాసేవ చేయాలనే చిన్న వయసులో ఉన్న యూత్ని అందరిని తీసుకున్నారు, కొంతమంది డాక్టర్లు కూడా తీసుకున్నారు. చాలా సంతోషం. ఈ క్లబ్ ఈ సంవత్సరం ఉరమరగా ఈ స్టేట్లోనే ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంటుందని, ఎక్కువ మందికి సేవ చేస్తుందని, అలాగే మహిళా పనులు ఆవిడ మేడం చెప్పారు, మేము మహిళకే ప్రధానమైన సపోర్ట్ మేము ఇస్తామని. ఇవ్వండి, ఏం చేస్తాం, ఒక రోజులు మేమే, మేము ఏదో పక్కన ఎలా ఉంటాం, మేము కూడా సపోర్ట్ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ మహిళలే మహాలక్ష్మి మేడం ఒక ఇప్పుడు రోటరీ